हाई फ्रेंड्स, वेलकम टू रेखाश्री किचन। नेनु मी रेखाश्री अंडी। अंदरू एला उन्नारु? बागुन्नारा? नेनु कूडा चाला बागुन्नानंडी। ई रोज मन वीडियो वच्चेसि मावडिकाय कोब्बरी पच्चडि अंडी। चाला ईजीगा फास्ट गा अयिपोतुंदी। अदि एला चेयालो नेनु चूपिस्तानु। कोब्बरी मुक्कलु अंडी, पच्चि कोब्बरी मुक्कलु। ఒక హాఫ్ తీసుకున్నాను, హాఫ్ ముక్క। అది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను। అలాగే కారంకి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి। అలాగే మ్యాంగోస్ అండి। మ్యాంగో నేను ఇందులో హాఫే తీసుకుంటున్నాను, ఫుల్ తీసుకోవట్లేదు। అది కూడా నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు। సో చూసారు కదా, ఇందులో ఒక హాఫే తీసుకున్నాను। మనకు కొబ్బరి కొంచెమే ఉంది కాబట్టి జస్ట్ వీడియో కోసం చేస్తున్నాను నేను। సో ఇప్పుడు మనము ఈ మూడు మిక్సీ పట్టేసుకోవాలి, పచ్చిమిర్చి, మామిడికాయ, కొబ్బరి ముక్కలు। సో దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసేయాలండి, ఫైన్ పేస్ట్గా। చాలా బాగుంటుంది ఇది, టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుందండి ఈ చట్నీ। సో తగినంత సాల్ట్ వేసుకోండి, వేసి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి। చూసారు కదా ఈ విధంగా। సో దీంట్లో నేను అసలు వాటర్ వేయలేదండి, మొత్తం అలాగే చేశాను। సో ఈ విధంగా చేసుకోవాలి। సో ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము। దీనికోసం వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు। సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులన్నీ ఇందులో వేసేసుకోవాలండి, ఎండుమిర్చితో సహా। ఇది కొంచెం వేగనివ్వాలి। సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే। ఇలా వేసుకున్నాక దీంట్లోనే కరివేపాకు వేసి ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, మామిడికాయ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి। వేసి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। ఇంతే మన పచ్చడి, ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా అయిపోయిందో కదా। చాలా అంటే చాలా 2 మినిట్స్లో అయిపోతుందండి ఈ పచ్చడి। సో ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి ఎలా తిన్నా బాగుంటుంది। సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి। మరో రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్।